కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎంఈఓ కార్యాలయంలో నుండి ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ పంపిణీ అయ్యాయి. ఈ సందర్భంగా పట్టణ ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు 24-25వ తేదీ నుంచి టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేస్తున్నామని, దాదాపు 21,000 విద్యార్థులకు సరిపోయే పుస్తకాల పంపిణీ చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాభ్యాసం చేసే విద్యార్థులు విద్యార్థులకు ప్రభుత్వం వారు జగనన్న విద్యా కానుక పథకం కింద దాదాపు మా మండలంలో 21,000 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వారందరికీ కావాల్సినటువంటి ఎన్టీ బుక్స్, తర్వాత వారికి కావాల్సిన జగనన్న విద్యా కానుక కింద ప్రతి విద్యార్థికి ఒక స్కూల్ బ్యాగు, తర్వాత 3 జతల యూనిఫాము, తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కావాల్సిన నోట్ పుస్తకాలు, అలాగే మరి షూస్, ప్రతి వారి విద్యార్థుల సైజుకు అనుగుణంగా 3 రకాల సైజులు విద్యార్థుల షూస్, సాక్సులు, మరి బెల్ట్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు మాకు సరఫరా చేయడం జరిగింది. నేటి రోజు నుంచి ఎన్టీ బుక్స్ ఆయా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు మరి మేము మా సిఆర్పీలు, పిఆర్టీలు, ఐఆర్టీలు, సిఆర్టీలు అందరి సహకారంతో మేమందరం కూడా పాఠశాల వారిగా వచ్చినటువంటి పుస్తకాలను వారి వారి స్ట్రెంత్ ప్రకారము మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. మరి ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ఈ యొక్క మరి సౌకర్యాలను పేద ప్రజలైనటువంటి తల్లిదండ్రులు మరి ఖచ్చితంగా మీరు వీటిని సద్వినియోగం చేసుకుని మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అలాగే గత సంవత్సరం కూడా అమ్మఒడి పథకం కింద మరి విద్యార్థులకు 15,000 రూపాయలు ప్రభుత్వం తరఫున అందజేయడం జరిగింది. అన్నీ సమకూరితే మరి ఈ సంవత్సరం కూడా 15వ తారీఖున ప్రభుత్వం పాఠశాలను తెరవాలని మరి ఉద్దేశించి ఉన్నది. మరి వారి ఆదేశాల ప్రకారము మేము మరి 15వ తారీఖున మరి జగనన్న విద్యాకాంక్ష ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రులు, మన స్థానిక ఎమ్మెల్యే గారు 15వ తారీఖున ప్రారంభించబోతున్నారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అన్ని మీడియంకి వచ్చింది సార్. సార్ ప్రైవేట్ స్కూల్లో మరి ప్రభుత్వము గత మార్చిలోనే ఎవరు కూడా ఫీజులు వసూలు చేయకూడదని, ఎవరు కూడా అడ్మిషన్లు చేయరాదని, ఎవరు కూడా ఆన్లైన్ క్లాసులు జరపాలని ఆదేశించడం జరిగింది. వారికి కఠినమైనటువంటి మరి ఆ ప్రభుత్వ ఆదేశాలను కూడా తెలియజేశాము. ఎవరైనా అలాగే జరిపితే వాళ్ళ మీద ఖచ్చితంగా యాజ్ పర్ నామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. బ్యాగ్ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్లోనే అన్ని ఇన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేసాం. మెసేజ్ పెట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు వెహికల్స్ తెచ్చుకుంటే మేము వాళ్ళకి ఇచ్చేస్తాం.